హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళ పొద్దున్నే లేచానన్నమాట. ఎప్పట్లాగే బయటకైతే వచ్చి కాసేపు నిల్చొని ఇలా అయితే చూసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి గుమ్మం దొడిచి. ఇవాళ శుక్రవారం అన్నమాట. ఇంకా చక్కగా పద్మం వేసి చుట్టూదా తామరలు అయితే వేసేసానండి. ఇంటి ముందు అందమైన ముగ్గు అయితే పెట్టేసుకున్నానమాట. ఇంకా ముగ్గుతో పాటు పసుపు కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇలా అయితే రోజు అనేది మొదలైందన్నమాట. పొద్దున్నే ఇలా క్లైమేట్ బాగుంది, ఇలా ముగ్గుతో స్టార్ట్ చేస్తే ఎంతో బాగుంటుంది కదండి. ఆ రోజు రోజు అనేది డే అనేది రోజు మొత్తం పాజిటివ్గా అనిపిస్తుంది. నేను చేసే పనుల్లోనే సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటానండి. ఇలాగైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నానమాట. ఇంకా స్నానం చేసి దేవుడి దగ్గర కూడా పూజ అనేది చేసేసుకున్నానండి. వీడియో షూట్ చేయడానికి అవ్వలేదండి, పొద్దున్నే వంట చేయాలన్నమాట. ఇంకా వంట అయితే బెండకాయ పులుసు చేశానండి. మా ఇంట్లో ఎప్పుడు వారానికి 2 సార్లు అయినా కూడా బెండకాయ పులుసు అనేది చేస్తూనే ఉంటానన్నమాట. ఇంకా ఉప్మా చేస్తున్నాను ఇవాళ. ఇంకా రాగి చావు కూడా రెడీ అయిపోయిందండి. మా వారు అయితే తాగేస్తున్నారనమాట. ఇంకా డ్యూటీకి టైం అయిందన్నట్టు ఇంకా కొన్ని చపాతీలు కూడా చేశానన్నమాట. రాత్రి చపాతీ చేస్తే మా వాడు పొద్దున్నకి కూడా నాకు చపాతీలే కావాలని మారం చేశాడనమాట. ఇంకా ఉప్మా చపాతీ 2 చేసేసాను. ఇంకా వంట కూడా అయిపోయినట్టేనండి. ఉప్మాలో రవ్వ అనేది ఇలాగా మామూలుగానే వేసేసి ఫ్రై చేసేస్తానండి కాసేపు, ఇలా టైం తక్కువ ఉన్నప్పుడు. ఈ ఉప్మాకి వాటర్ అనేది కొలత పెట్టి అనేది ఏమి వేయనన్నమాట. ఎక్కువగానే వేస్తానండి వాటర్ అనేది, కాకపోతే అవి ముందే కాంచి పక్కన పెట్టేసుకుంటానన్నమాట. ఇలా వేడిగా గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఈ వాటర్ని అయితే పోసేసుకుంటానన్నమాట. ఉప్మా ఎప్పుడు గట్టిగా చేయను, కొంచెం లూజ్గా ఉంటేనే అది తినడానికి ఇష్టపడతారన్నమాట. ఇలా అయితే వచ్చేసింది చూడండి, చక్కగా ఉంటుంది. ఇలాగా కొంచెం జావగా అనిపిస్తుంది ఉప్మా చేసినప్పుడు. ఇది కొంచెం చల్లారే కొంది గట్టిగా అయిపోతుందండి. ఇలా టిఫిన్ కూడా రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా పాలు పెరుగు తీసుకొచ్చేసారు. ఇంకా టీ అనేది పెట్టేసుకుంటానన్నమాట కాసేపు తర్వాత. ఇంకా లంచ్ బాక్స్ అనేది పెట్టేస్తున్నానండి మా వారికి అయితేను. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసి మా బాబుకి టిఫిన్ పెట్టి వదిలేసి వచ్చానండి. నాకు వంట పని అనేది మధ్యాహ్నం పని కూడా ఉదయాన్నే 8:30 కల్లా అయిపోతుందండి. ఇలా అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానన్నమాట. ఇంకా మా బాబుకి లంచ్ అనేది ఎప్పట్లాగే నేను ఆఫ్టర్నూనే తీసుకెళ్తానండి. పక్కనే ఉంటుంది కదా స్కూల్ అని ఇంకా పొద్దున్నైతే పెట్టనన్నమాట. కొంచెం వేడిగా వాడికి 12:30 అలాగా తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తానండి. వాడు లంచ్ బాక్స్ అయితే నాకైతే కంగారేం లేదన్నమాట. ఇంక ఇది చల్లగా ఉంటుంది కదా అని మధ్యాహ్నం కొంచెం వాడి కోసం అయితే చేసి పెట్టేస్తానన్నమాట. ఏదన్నా ఫ్రై అయిందనుకోండి ఈ రైస్ని కొంచెం ఆ ఫ్రైలో వేసేసి ఇంకాస్త ఫ్రై చేసేస్తాను. వేడివేడిగా అయిపోతుంది అప్పటికప్పుడే. ఇంకా పెరుగు అనేది ఎలాగో ప్యాకెట్ పెరిగే తీసుకొచ్చుకుంటామండి. ఇంకా అది కూడా పెట్టేసి మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసానన్నమాట. ఇంకా మా బాబుని కూడా స్కూల్లో వదిలేసి వచ్చాను.
ఇంకా నేను టిఫిన్ తిందామని ఇంకా చపాతీ ఉందండి. ఇంకా ఉప్మా తినడం అంటే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది నాకేను, ఇంకా చపాతీ ఉంది కదా అని చెప్పి ఇక్కడ కొంచెం పెరుగు చట్నీ చేసుకుంటున్నానండి. చపాతీలోకి ఇలా పెరుగు చట్నీ అంటే ఇష్టం అన్నమాట. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ప్రోమోగ్రానేట్ ఉందండి, అది కూడా వేసేసుకుంటానన్నమాట. ఈ చపాతీలోకి ఇలా తింటే నాకు ఎందుకో నచ్చిద్ది, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాను. వేడి కూడా అనిపించదు కదా అని ఇలా అయితే చేస్తానండి. టేస్ట్ కూడా బాగుంటుందండి నాకెందుకో. బిర్యానీలోనే కాదు ఇలా చపాతీ చేసినప్పుడు కూడా నేనైతే ఖచ్చితంగా ఒక రెండు చపాతీల్లో కన్నా ఇలా చేసుకొని అయితే ఖచ్చితంగా తింటాను. ఇంక ఇలా రెడీ చేసేసుకొని ఇంక చక్కగా తినేస్తానన్నమాట అండి. ఇంక బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు, వంట పని కూడా అయిపోయింది, ఇంకా కంగారు అనేదే ఉండదన్నమాట. నా మార్నింగ్ రొటీన్ అనేది పొద్దున్న క్యారేజీ బాబు స్కూల్కి వెళ్ళడంతో అయిపోయిందన్నమాట అండి. ఇంకా పూజ కూడా అయిపోయింది, ఇంకా చక్కగా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం కొంచెం మా బాబుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చి కాసేపు పడుకుంటానన్నమాట. ఇంక ఈవినింగ్ అయిపోయింది, ఇవాళ ఆఫ్టర్నూన్ పడుకునే దానికి లేకుండా బయటికి వెళ్తున్నానమాట అండి. బ్లౌజులు అయితే ఉన్నాయన్నమాట అండి, రెండు శారీస్ ఉన్నాయి, వాటికైతే వర్క్ ఇద్దామని బయటకైతే వెళ్ళానన్నమాట. అక్కడ ఇలా ఫిష్ అక్వేరియం పెట్టారండి వాళ్ళ ఇంట్లో. నేను అసలు ఎంత పెద్దవానండి ఫిష్లు అయితేను, ఎంత చక్కగా అనిపించాయో నాకు. వెంటనే అండి ఒక షార్ట్ తీసుకుంటానండి, ఒక వీడియో తీసుకుంటానండి. అంటే తీసుకోండి దాని ఏముందని అయితే చెప్పారన్నమాట వాళ్ళు. నేనైతే ఇలా షూట్ చేశానండి మా బాబుకు చూపిద్దామని. వాడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం అన్నమాట, ఎంత చక్కగా ఉన్నాయనండి చూడండి. మీరు కూడాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. మా వాడికి పాప్కార్న్ చేసిస్తున్నాను ఇవాళ. పిల్లలకి ఒకరోజు తిన్నది మరుసటి రోజు ఇంకా నచ్చదు కదండి, వాళ్ళు వెరైటీగా కోరుకుంటూ ఉంటారు. ఇంకా ఇవాళ పాప్కార్న్ కావాలని అయితే అడిగాడు అనమాట. ఇంకెలాగో ఇంట్లో ఉంటాయి కదా, ఇంక చక్కచక్క చేసేస్తున్నానండి. వాడితో పాటు నేను కూడా కొన్ని తినేస్తానన్నమాట. ఎలా ఉంటామండి ఖాళీగా వాళ్ళు తింటూ ఉంటే, మనం ఉండలేం కదా, అలాగే నేను కూడా అన్నమాట. ఇంక ఇలాగా ఇంట్లోనే చక్కగా పాప్కార్న్ చేసేసానమాట. ఇందులో కొంచెం సాల్ట్ కారం వేసానంటే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి, చక్కగా వచ్చాయి. ఇవాళ వీడియో ఎక్కువగా షూట్ చేయలేకపోయానమాట, వీలవలేదండి. ఇలా అయితే రెడీ చేసేసాను. ఇంకా వాడు టీవీ చూస్తున్నాడు, రాగానే కాసేపు వాడు బొమ్మలు చూసే టైము ఒక 1 అవర్ ఉంటుందన్నమాట. ఇలా అయితే ఇచ్చేసాను. మరొక మంచి వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.